అయితే నేను వచ్చినప్పుడు పెద్ద ఎత్తున నీటి ఎద్దడి పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేశాను. మొన్న మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి. అందులో 1000 టీఎంసీలు నిలవబెట్టే ప్రాజెక్టులు ఉన్నాయి. గోదావరిలో సంవత్సరానికి 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు తీసుకొస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది, సిరులు పండుతాయి. అందుకే ఆలోచించా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించాను. అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టారు. ముద్దులు పెట్టాడు మొన్నటికొచ్చి మీ దగ్గరికి. ఒక అవకాశం ఇమ్మన్నాడు, అదే చివరి అవకాశం ఆ వ్యక్తికి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిడిగుద్దులు గుర్తున్నాడు తమ్ముళ్ళు. అవునా కావాలని అడుగుతున్నా, రాయలసీమకి ఏమన్నా పని చేశాడా అని అడుగుతున్నా, మిమ్మల్ని ఒక్క పని అయిందా అని అడుగుతున్నా. రాష్ట్రానికి అన్యాయం చేశాడు, రాయలసీమకు ద్రోహం చేశాడు. నేను 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన మొత్తం స్టేట్ లో ఖర్చు పెట్టింది 22,000 కోట్లు. నీరు అనేది చాలా ముఖ్యం. వేరే రాష్ట్రాల్లో నీళ్లు లేవు, కానీ మన రాష్ట్రంలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు సముద్రంలో పోతున్నాయి. అలాంటప్పుడు నేను ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేపట్టాం. అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో 12,400 కోట్లు నేను ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఏమంటాడని అడుగుతున్నా, నేను సమాధానం చెప్పమంటున్నా. నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి. నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. బూతులు తిట్టడం కాదు, సైకోగా ప్రవర్తించడం కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాజీనామా చేసి ఇంటికి పో. రాయలసీమ ఎందుకు రతనాల సీమ కాదో నేను చూస్తాను, చేసి చూపిస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నా.